నమస్కారం. సారీ, తెలుసు లేట్ అయిందని. సారీ. ఫస్ట్లీ నేను థ్యాంక్ యూ డిఎస్పి గారు. నేనైతే మాత్రం చాలా ఎంజాయ్ చేశాను సాంగ్స్కి షూటింగ్ చేసినప్పుడు. సో థ్యాంక్ యూ, యువర్ సాంగ్స్ రియలీ లిఫ్టెడ్ ద ఫిల్మ్. ఈ సినిమాలో చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళతో కలిసి పనిచేసిన అవకాశం నాకు దొరికింది, అది నా అదృష్టం. ఇట్ వాజ్ అ గ్రేట్ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. వినాయక్ గారు, నిజంగా ఐ హ్యావ్ నాట్ మెట్ అ స్వీటర్ పర్సన్ దెన్ హిమ్. ఆయనతో మళ్ళా సినిమా చేయాలి. ఇట్ వాజ్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సాయి, నేను ఈ సినిమా స్టార్ట్ ఫస్ట్ డేలోనే తెలిసిపోయింది ఓకే ఇతను మామూలు కాదని. అండ్ ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్. ఐ రియలీ హోప్ ఐ అతను ఆల్రెడీ యాక్టర్ కానీ స్టార్ అవ్వాలని నా కోరిక. అండ్ వన్ పర్సన్ నేను ఖచ్చితంగా చెప్పాలి, చోటా గారు. ఆయన నాకు ఫ్యామిలీ లాగే. మూడు సినిమా చేశాను ఆయన తోటి. నేను యూజువల్గా ఎవరి మాట వినను కానీ చోటా గారు మాట మాత్రం నేను ఖచ్చితంగా వింటాను. సో ఇది నాకు ఫ్యామిలీ లాగే అయిపోయింది. థ్యాంక్స్ టు బెలంకొండ గారు. హీ హ్యాజ్ సెకండ్ సినిమా, థర్డ్ సినిమా రబస్సా ఆల్సో ఇస్ దే. అండ్ బోత్ ద ఫిల్మ్స్ చాలా బాగా వచ్చేసింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.